ప్రజా వ్యతిరేక విధానాలకు స్వస్తి పలకాలి పెరిగిన ధరలు దిగిరావాలి అని టీడీపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు విశాఖ జిల్లా అనకాపల్లి నాలుగు రోడ్ల జంక్షన్ లో మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణి నిరసన తెలిపారు ఈ నిరసనలో ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్ పాల్గొన్నారు ధరలు దిగిరావాలి జగన్ దిగిపోవాలి అంటూ తెలుగుదేశం నాయకులు నినాదాలు చేశారు పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు విశాఖ జిల్లా అనకాపల్లి నాలుగు రోడ్ల కూడలి నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు టీడీపీ నాయకులు ర్యాలీ నిర్వహించి జంక్షన్ లో మానవహారం చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పీల గోవింద మాట్లాడుతూ 2014 లో షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం చేసి ఫ్యాక్టరీ ఆగిపోయిన బకాయిలు 32 కోట్లు తీసుకొచ్చిన నిధులు ఇప్పటికీ గవరపాలెం ఆంధ్ర బ్యాంక్ లోనే ఉన్నాయి అన్నారు ఆనాడు నాలుగు గోతులు పడితే ఫ్లెక్సీలు పట్టుకుని ధర్నాలు చేసే నాయకులు నేడు రోడ్లన్నీ గతుకులు అయితే ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్సీ నాగ జగదీష్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం బిల్లులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు పేద ప్రజలు ఆకలి కేకలు జగన్మోహన్ రెడ్డికి వినపడవా అని ఎద్దేవా చేశారు కోటేశ్వర్లు కొమ్ము కాస్తున్నారు పెద్ద పెద్ద పరిశ్రమలు కోటేశ్వర్లకి అదాని అటువంటి పెద్ద పెద్ద వాళ్ళకి పరిశ్రమలు అంతగడుతూ పేదలు కడుపు కొడుతున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అయిపోయింది ఈ 2 సంవత్సరాల చరిత్ర కూడా అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు మారి ప్రజల కోసం రైతులకు ప్రజల కోసం రైతుల కోసం కార్మికుల కోసం ధరలు తగ్గించే పరిస్థితి తీసి రాకపోతే 6 నెలల్లో ఈ ప్రభుత్వం భూస్థాపితం అయిపోతుంది మీరు మళ్ళీ అపోజిషన్ పాత్రే పోషించడం తప్ప అధికారాన్ని పైరు అంతేకాదు ఈ వేళ గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పంచాయతీ సర్పంచ్లో నుండి వీళ్ళందరి చేత పనికి ఆహార పథకం ఎస్ఆర్టీఎస్ పనులు చేస్తే కేంద్రం డబ్బులు ఇచ్చేసిన కోట్లు ముట్టుకేలు పెట్టినా ఈవేళ కోట్లు కూడా మోసం చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నాం ఎప్పటికైనా సరే ఆ పనికి ఆహార పథకం బిల్లులు చెల్లించాలి ఖర్చును ధరలు తగ్గించాలి ప్రజలకి అందుబాటులో విధంగా ఇచ్చేయాలి చెత్త పన్ను ఇంటి పన్ను పెంచే ప్రసక్తి లేదు కరోనాతో వేల మంది చనిపోయి కష్టాల్లో ఉన్నారు కాబట్టి ఇదే పద్ధతి చేయకపోతే త్వరలో పెద్ద ఉద్యమ రూపంలో మేము చేసి అవసరం అనుకుంటే ఊరు స్తంభించి పేద ప్రజలు కార్మికులు ఇంటి పన్నుదారులతో సహా జీవీఎంసీ ఆఫీస్ దిగ్బంధం చేస్తామని తెలియదు ప్రస్తుత పాలకల తీరి మాకంటే ఎక్కువ ఎవ్రీడే విశ్లేషిస్తుంది పత్రికా సోదరులే ఈ రోజు చేస్తున్న నిరంకుశ పాలన ఈరోజు అనకాపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం ప్రభుత్వం 10 బాధ్యతలు చేపట్టిన తర్వాత 2014లో ప్రప్రథమంగా మన షుగర్ ఫ్యాక్టరీ తీరి చూశారు ఆ రోజు ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి షుగర్ ఫ్యాక్టరీ పాత బకాయిలు కూడా చెల్లించి షుగర్ ఫ్యాక్టరీ అందరూ కూడా అవదు అవదని ఈ రోజున్న రైతు నాయకులని చెప్పుకున్న నాయకులందరూ కూడా ధర్నాలు చేశారు ఆ రోజు ధర్నాలు చేస్తారని కాదు మీరు చేసినా చేయకపోయినా షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయకపోతే నేనే రిజైన్ చేస్తానని కూడా ప్రకటించడం జరిగింది షుగర్ ఫ్యాక్టరీ అన్ని విధంగా ఓపెన్ చేశాను 32 కోట్ల రూపాయలు తీసుకొచ్చాను అధికారం ప్రభుత్వం నుంచి గవర్నమెంట్ నిధిలో 32 కోట్లు తీసుకొచ్చి ఓపెన్ చేస్తే ఈ దుర్మార్గ ముఖ్యమంత్రి రైతులందరూ ఒక ఆధారదైవంగా ఆ రోజు వివి రమణ గారు ఏ ఆలోచనతోటైతే బాంబే కంపెనీలు అమ్ముతుంటే ఆయన సొసైటీ కింద ఫామ్ చేసి ఆ షుగర్ ఫ్యాక్టరీని నిలిపారో ఆ షుగర్ ఫ్యాక్టరీని గురించి ఈరోజు ఆ రోజు అందరూ మాట్లాడారు ఈరోజు అధికారంలో ఉన్న నాయకులందరూ మాట్లాడారు ఈరోజు వాళ్ళకి కళ్ళు కనబడట్లేదా నేను అనుకున్న మాట ప్రకారం ఓపెన్ చేశాను నేను తెచ్చిన జీవో కూడా డబ్బులు కూడా ఈరోజు కూడా గౌరవపాలెం ఆంధ్ర బ్యాంకులో డిపాజిట్ అయి కూడా ఉంది కానీ ఈ దుర్మార్గ పాలనలో రైతులకు ఎవరికి మనశ్శాంతి లేకుండా ప్రతి గృహిణి కూడా గ్యాస్ బండ 350 రూపాయలు ఉంది ఈరోజు 1000 రూపాయలు తీసుకెళ్లారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి కేంద్ర ప్రభుత్వం గురించి ఈయన మాట్లాడు ఎందుకంటే ఈయన మీద ఉన్న కేసులు ఏవి తీసి తీస్తారని తిరిగి మళ్ళీ కేసులు తీసి నరశాస్త్రాలు భయపడి ఇప్పుడున్న ముఖ్యమంత్రి కానీ ఏటూగా ఉత్తరాంధ్ర ముఖ్యమంత్రిగా చెప్పుకోబడుతున్న మన విజయ